మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన టీడీపీ నాయకులు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పిలుపు. ఈ నెల 29వ తేదీ దివ్యాంగులతో కలిసి గుడివాడ పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్న ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు జాదుగర్ ఆనంద్. పట్టణంలో జరిగే ఇంద్రజాల ప్రదర్శన ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని విన్నపం. గుడివాడ వైకాపా కార్యాలయం నందు జ్యోతిరావు పూలేకు ఘన నివాళి అర్పించిన నాయకులు. అంటరానితనాన్ని, స్త్రీ వివక్షతను రూపుమాపిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అంటూ వెల్లడి. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని గుడివాడ టీడీపీ కార్యాలయం నందు బీసీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలువురు పాల్గొని జ్యోతిరావు పూలేకి ఘన నివాళి అర్పించారు. గుడివాడ టీడీపీ కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే 128వ వర్ధంతిని బీసీ నాయకులు దేవురపల్లి కోటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవత్తి శ్రీనివాసరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నంనేని బాబ్జీ, మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాదరావులు పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్షతను పారదోలేందుకు జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదన్నారు. అదేవిధంగా మహిళలు విద్యావంతులుగా మారి దేశోన్నతికి వారి వంతు కృషి చేయాలనే సదుద్దేశంతో మొట్టమొదటిగా మహిళలకు పాఠశాలలను ఏర్పాటు చేసి తన భార్య సహకారంతో వారికి విద్యను అందించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు. బీసీల యొక్క అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి బీసీ నాయకుల సమక్షంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. మహామనిషి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఆరాధ్య దైవం బాపురావు పూలే గారి 128వ వర్ధంతి ఈరోజు. ఆ మహనీయుణ్ణి స్మరించుకోవటం మనందరి బాధ్యత, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశల పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ వెన్నుముకే బీసీలు. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా బీసీలకే అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం, వారు కూడా ఆయన నమ్మి మరి రాజ్యాధికారంలో బీసీలని భాగస్వాములు చేశాడనేటువంటి ఉద్దేశంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా నిలబడ్డారు. అప్పటికీ ఇప్పటికీ బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. మరి అటువంటి మహోన్నత నాయకుడు బాపురావు పూలే గారిని ఈరోజు స్మరించుకోవడం, ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం, వారి యొక్క బలహీన వర్గాల యొక్క ఉన్నతి కోసం అనేక విధాలుగా కష్టపడినటువంటి మహోన్నత వ్యక్తి, అటువంటి మహోన్నత వ్యక్తిని మనం స్మరించుకోవాలి, ఆయన గుర్తుగా ఉండాలి అని చెప్పి మరి ఈరోజున తెలుగుదేశం పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు పెద్ద వీధిలో నిర్మాణం చేస్తున్నటువంటి కమ్యూనిటీ హాల్ కూడా డాక్టర్ బాపురావు పూలే కమ్యూనిటీ హాల్ అనేటువంటి నామకరణం చేయడం కూడా జరిగింది. ఈరోజు రేపు దాని లెటర్స్ కూడా పెట్టేసి త్వరలో అది ఓపెన్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నాం. అటువంటి మహనీయుల్ని, అటువంటి త్యాగధనుల్ని గుర్తించుకోవడం మనందరి కర్తవ్యం, బాధ్యత. తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బాపురావు పూలే సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేస్తున్నటువంటి పార్టీ. ఆయన ఆశయ సాధన కోసం మేమందరం కూడా పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అందరం కూడా కలిసి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఇవాళ జ్యోతిబా పూలే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. జ్యోతిబా పూలే ఆ రోజున ఈ సమాజంలో కుల వివక్ష లేకుండా అగ్రవర్ణాల మీద పోరాడి, కుల వివక్ష లేకుండా ఉండటం కోసం ఆ రోజున పోరాడిన వాళ్ళలో ఒకడు జ్యోతిబా పూలే. అట్లాగే ఆడవాళ్ళు ముఖ్యంగా చదువుకోవాలి, చదువుకున్నట్టయితే వాళ్ళంతా కూడా ఇవాళ వ్యవస్థలో, సొసైటీలో అంతా కూడా వాళ్ళు కూడా అందరితో పాటు సమానంగా బతుకుతారు అని చెప్పి ఆ రోజున ఆడవాళ్ళ యొక్క రైట్ ఎడ్యుకేషన్ కోసం, చదువు కోసం పాటుపడినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలు, అటువంటి వ్యక్తి గురించి మనందరం కూడా తెలుసుకోవటం, అటువంటి వారి బాటలో వారు ఆ రోజున అంటే సుమారుగా 19వ శతాబ్దంలో ఆయన ఏదైతే ఆ రోజున ఇవన్నీ చేస్తున్నాడో అవన్నీ కూడా మనం తెలుసుకొని ఆయన బాటలో ముందుకెళ్ళాలి. ఇవాళ చాలా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆయన బాటలోనే మొలుతూ ఉన్నాయి.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అట్లాగే జ్యోతిబా పూలే, అట్లాగే బాబు జగజీవన్ రామ్ గారు, ఇట్లాగే ఇటువంటి వారు అందరి ఆశయాల్ని కూడా ఇవాళ ఉన్నటువంటి భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యంలో పార్టీలన్నీ కూడా వారి బాటలో కూడా నడుస్తూ ఉన్నాయి. అట్లాగే ఇవాళ మన తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టయితే మొట్టమొదటిగా ఆ రోజున ముఖ్యమంత్రి ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి సమాజమే దేవాలయం, ప్రజలైన దేవుళ్ళు అని చెప్పి ఆ రోజున ఏదైతే ఆ సిద్ధాంతంతో ఆయన పార్టీ పెట్టారో మొట్టమొదటి నుంచి కూడా బీసీ వర్గాలన్నీ కూడా ఇవాళ ఆ రోజు నుంచి కూడా మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం. ఈ రోజున అదే కార్యక్రమాన్ని ఇవాళ ఉన్నటువంటి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, యువ నాయకులు లోకేష్ గారు కానివ్వండి, అదే బాటలో పయనిస్తాం. అట్లాగే బీసీ వర్గాలన్నీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం పార్టీకి బాసటగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ యొక్క బలం అన్నీ కూడా బీసీలే. ఇవాళ మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్తల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఉంది. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా జ్యోతిబా పూలే కార్యక్రమాలు వర్ధంతి కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఘనంగా నిర్వహించుకొని ఆయన గురించి మనం తెలుసుకుంటూ ఆయన చేసినటువంటి సేవలు, ఆ రోజున ఆయన పాటుపడినటువంటి విధానాలన్నీ కూడా ఇవాళ ఉన్న యువతంతా కూడా తెలుసుకుని ముందుకెళ్లాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జ్యోతిరావు పూలే గారి 128వ వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పెనమనేని బాబ్జీ గారు, అలాగే యలవర్తి శ్రీనివాసరావు గారు, ఇతర బీసీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమక్షంలో ఈరోజు ఘనంగా అనేవాళ్ళటం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, ఆయన ఆధ్వర్యంలోనే ఇటువంటి పెద్దల యొక్క ఆలోచనలు తీసుకుని పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానిలో భాగంగానే ఈ రోజున పూలే గారి యొక్క వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన చెప్పినట్టు ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి, వాటిలో కొన్ని పెద్దలందరూ కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహిళలు చదువుకోవాలి, మహిళలు చదువుకుంటేనే కుటుంబం బాగుంటుందని ఒక ఆలోచనతో ఆయన చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, సేవలు కానివ్వండి, ముఖ్యంగా మ్యారేజ్ అయిన తర్వాత ఆయన భార్యను కూడా చదివించి స్కూల్ పెట్టినటువంటి గొప్ప నాయకులు జ్యోతిరావు గారు పూలే. మరి అటువంటి యొక్క ఆలోచనలు ఈరోజు మనందరం కూడా తీసుకోవాలి, వాళ్ళ యొక్క సేవలు గుర్తు చేసుకోవాలి, వాళ్ళు చేసినటువంటి మంచి మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈయన చేసినటువంటి ఎన్నో త్యాగాలు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి, అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళ యొక్క ఆలోచన గుణంగానే మనందరం కూడా నడుచుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గుడివాడ కేటీఆర్ కళాశాల నందు ప్రముఖ మెజిషియన్ జాదూగర్ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ గుడివాడలో జరిగే మాయాజాల ప్రదర్శనను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. గుడివాడ కేటీఆర్ మహిళా కళాశాల ఆడిటోరియం నందు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మాయాజాలం మాంత్రికుడు జాదుగర్ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ, తాను ప్రపంచవ్యాప్తంగా 3300 ఇంద్రజాల ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందని, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో 500 ప్రదర్శనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ నెల 30వ తేదీ గుడివాడ కేటీఆర్ మహిళా కళాశాల ఆడిటోరియం నందు ఇంద్రజాల ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనిని పురస్కరించుకుని 29వ తేదీ గుడివాడ పట్టణంలో దివ్యాంగులతో కలిసి మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తాను నిర్వహించే ఈ ఇంద్రజాల ప్రదర్శనను వీక్షించి ప్రతి ఒక్కరూ ఆనందించాలని జాదుగర్ ఆనంద్ కోరారు. That evening will be performing. Let me introduce first myself. My name is Anand. In Hindi, Jadugar means a magician. Since my profession is a magician, Jadugar Anand, that has become my name now. I am in this field for last more than 50 years. 50 years I have completed. I am running 67 now. My age is 67 now. For last 50 years I am doing all this. And in the old Andhra Pradesh, we have already performed more than 5,000 shows. Now Telangana and Andhra, they are different. So more than 500 shows we have already performed in this land. But I am happy. I don't know why. But when last time when we entered in South India,
our starting basically point was Andhra Ekshore. And it's not that since I am in Andhra Ekshore speak like this, but what I felt I am expressing, that I really felt like belonging to Andhra Ekshore. Because whenever we went into different streets of South India, everybody said, you are from Andhra, you are from Andhra. The people, maybe my vibrations is matching with the land, matching with the people and all those things, but I enjoy the India. Here we have come for the first time. Gudivada. But this is a cute, small, beautiful, polyhedral city. I really love it. And whatever we are going to perform here, generally people think that such type of shows, when they perform in big cities, they perform big things. When they come to small cities, they do small things. This is not with me. For me, Gudivada is not less than London, or New York, or Bombay, or Hyderabad, or anything. I always try to deliver my best. And since there is no professional magician in South India, in the history, right from the history up to this moment, most of them, they are amateurs of very small type of magicians. So, Gudivada naturally has not seen a huge magic show. What actually this Mahendra Jalam is, in what shape it is. Because this is a traditional art of our country. Indra Jalam and Mahendra Jalam. Cultural heritage of our country. So when they see, since we are performing throughout the world, so when they see the latest form of magic, they really feel proud of their country and their culture and their art. So I'm happy that we got this opportunity to showcase our magic in this beautiful city of Gudivada. Tomorrow we will be doing a blindfold ride. I'm speaking something important. Tomorrow we will be driving a blindfolded motorcycle, covering the eye to see me driving. In the busy roads, there will be no specific arrangement for anything. So please omit it. You come with the family, you are more welcome. మహాత్మా జ్యోతిరావు పులే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గుడివాడ నియోజకవర్గ నాయకులు పాల్గొని జ్యోతిరావు పులేకి నివాళి అర్పించారు. గుడివాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పులే 128వ వర్ధంతిని పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పులేకి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజంలోని అంటరానితనాన్ని రూపుమాపేందుకు మహాత్మా జ్యోతిరావు పులే తన భార్యతో కలిసి ఎన్నో పోరాటాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సామాజిక విప్లవకారుడిగా పేరు పొందిన మహాత్మా జ్యోతిరావు పులే స్త్రీలను విద్యావంతులు చేసేందుకు తొలుత తన భార్యను విద్యావంతురాలుగా చేసి ఆమె ద్వారా ఎంతోమంది పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన స్త్రీలకు విద్యను అందించేందుకు కృషి చేశారని కొనియాడారు. బలహీన వర్గాల ఉన్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పులే వంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పులే గారు 1827 సంవత్సరంలో మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. ఆయన బాల్యం నుండి కూడా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు, అంటరానితనం, అస్పృశ్యత అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని పరిశోధన చేసి వివాహం అయిన తర్వాత తన భార్యతో కలిపి అప్పట్లో దళిత వర్గాల మీద, వెనకబడిన తరగతుల మీద కూడా సమాజంలో ఉన్న అగ్రవర్ణాలు, అగ్రవర్గాలు అంటరానితనం, అస్పృశ్యత, ముఖ్యంగా మాడుల వ్యవస్థ నడిపేవారు. దానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా
వెనుకబడిన వర్గాలు దళిత వర్గాలని చైతన్యం చేసి వారిలో మార్పు తీసుకొచ్చి సమాజంలో కులతత్వం మతతత్వం అనేది మంచిది కాదు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా రూపమాపాలని ఒక ఉద్యమం. ఈ దళిత వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ సంబంధించిన వ్యక్తులు వెళ్ళాలి అంటే చేతులు చేత్తో పట్టుకుని, అంతేకాకుండా మాడుల వ్యవస్థ అంటే ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఈ దళిత వర్గాలు కానీ వెనకబడిన తరగతులు కానీ నడిచి వెళ్ళేటప్పుడు వీపును వెనక్కి పెట్టి గోడలకు ఆంచుకుని వాళ్ళు నడిచి వెళ్ళమని ఇస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితులన్నింటినీ కూడా రూపుమాపటానికి మరి జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి కృషి, ఆయన సమసమాజ స్థాపన కోసం చేసినటువంటి కృషిని మరి ఈరోజు సమాజం అంతా కూడా మరి కొంత మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలి. వారిని ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా నడవాలని, మనం అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, ఉద్యమకారుడైనటువంటి జ్యోతిరావు పూలే గారి 128వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆఫీసులో ఆయన వర్ధంతి చేయడం జరిగింది. మా సభ్యులందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలోని సతారా అనే ప్రాంతంలో 1827లో జన్మించి ఆయన బలహీన వర్గాల్లో పుట్టారు. ఆయన తండ్రి పూల వ్యాపారం చేస్తా సామాన్యమైన కుటుంబంలో జన్మించిన ఆయన 12వ ఏట 9 ఏళ్ల వయసున్న సావిత్రిబాయి పూలే గారిని వివాహం చేసుకుని జీవనం సాగించేవాడు. వారి స్నేహితుడు వివాహానికి వెళ్ళి అగ్రవర్ణాల వారి కులాహంకారానికి ఆయన ఆ రోజు వివక్షకు గురయ్యి ఆ రోజు నుంచి అగ్రవర్ణాలు బడుగు బలహీన అణగారిన వర్గాల పట్ల చూపిస్తున్న వివక్షత కోసం వివక్షతను ఎదిరించి వారి కోసం పోరాడాడు. ఆయన అణగారిన వర్గాలని వివక్షత చూపిస్తున్న సమయంలో వారి కోసం సత్య సోదక్ సమాజ్ అనే సంస్థని స్థాపించి వారి హక్కుల కోసం ఆ రోజుల్లో పోరాడాడు. ఆయన పూణేలో మున్సిపాలిటీలో 12 సంవత్సరాల పాటు ప్రజలకి సేవలు కూడా అందించాడు. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ప్రజల మహిళల అభ్యున్నతి కోసం పోరాడిన స్ఫూర్తికి నిదర్శనంగా ఆయనని మహాత్మా బిరుదుతో సత్కరించడం జరిగింది. అటువంటి ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మనం వారికి నివాళులు అర్పించాము. అదేవిధంగా ఆయన చూపిన మార్గంలోనూ ఆయన చూపిన దిశగా కూడా మనందరం కూడా అడుగులు వేయాలని చెప్పి ఈరోజు బడుగు బలహీన వర్గాలు వెనకబారిన వర్గాలు కూడా ఇవాళ స్వేచ్ఛావాయులు పీలుస్తున్నాయి అంటే ఆయన అందులో ఆయన కృషి ఎంతో ఉందని చెప్పి, దేహం అనే దేశానికి ప్రాణం లాంటి శూద్రుల్ని స్వేచ్ఛావాయులు పిలిచే దిశగా ఆయన నడిపించినందుకు ఆయనకి ఈ రోజున మనందరం కూడా ఘనమైన నివాళులు అర్పించి ఆయన చూపిన మార్గంలో మనందరం నడవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జ్యోతిరావు ఫూలే గారి 128వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ అభిమానుల మధ్యన ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆయన మహోన్నత వ్యక్తి, మానవతావాది, శ్రీ అభ్యుదయం కోసం ఎంతో పోరాడిన వ్యక్తి. ముందుగా తన భార్యని చదివించి పాఠశాల తెరిపించి దానిలో ఆడవాళ్ళందరికీ చదువులు చెప్పించి నిమ్మడజాతులను కూడా, చదువుకు రాని వాళ్ళని కూడా చదువులు చెప్పించి చాలా కృషి చేసిన వ్యక్తి. ఆయన ఆశయాలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన ఆశయాలకు అనుకూలంగా నడుస్తూ ఆయన ఎంతోమందికి ఆదర్శప్రాయమయ్యాడు. ఆయన మహాత్మా బిరుదుతో ఇచ్చి సత్కరించారు. అలాగే ఆయన అభ్యుదయాల కోసం మా అందరం కూడా పాటుపడుతూ ఆయన సేవలో తరించాలని, ఆయన ఆశయాలకు అనుకూలంగా నడవాలని మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడు జ్యోతిరావు పూలే 128వ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళిని ఈరోజు అర్పించడం జరుగుతుంది.
సుమారుగా 3000 సంవత్సరాల బ్రాహ్మణిజాన్ని తన యొక్క మేధాశక్తితో కూకటివేళ్లతో పెగిలించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. శూద్రులు వెనకబడతనానికి అవిద్యే కారణమని గ్రహించి శూద్రులకి తొలిసారిగా భారతదేశంలో పాఠశాల నిర్మించినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. అందుకోసం ఆయన భార్యనే ఒక టీచర్గా ఎన్నుకొని భారతదేశంలో తొలి టీచర్గా సావిత్రిబాయి పూలే ఉండటం జరిగింది. కాబట్టి ఈరోజు బీసీలు చదువుకున్నారంటే ఆయన పుణ్యమే. ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. గుడివాడ రూరల్ తట్టివరు గ్రామం నందు గల శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ధ్యాన విద్వాన్ మహిళా ఉత్సవాలు నిర్వహించారు. గుడివాడ రూరల్ తట్టివరు గ్రామం నందు గల శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ధ్యాన విద్వాన్ మహిళా ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను ఉద్దేశించి నిర్వాహకురాలు రాజకుమారి మాట్లాడుతూ, రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు ప్రతిరోజు 5 గంటలు ధ్యానం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉత్సవాలలో భాగంగా ప్రత్యేకించి ఈరోజు మహిళలకు ధ్యాన విద్యాన్ మహిళా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి మూలం మహిళ అని, ఆ మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ప్రత్యేకించి మహిళలకు ధ్యానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చి కొంతసేపు శ్వాసపై ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అని ఆమె తెలిపారు. ఈరోజు రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుని 6 సంవత్సరాలు పూర్తయిపోయినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని మంచి సజ్జన సాంగత్యం కావాలని చెప్పని ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అనేక మంది సీనియర్ మాస్టర్స్ వచ్చున్నారు. దానిలో స్వాధ్యాయ యోగా అని అంటే ధ్యానం చేసేటటువంటి వాళ్ళకి స్వాధ్యాయ యోగా అంటే పూర్తి వివరణ ఇవ్వటానికి పత్రిక యొక్క అల్లుడి గారైనటువంటి శ్రీనివాసరెడ్డి గారిని ముఖ్య అతిథిగా పిలవటం జరిగింది. హైదరాబాద్ నుంచి వారి ఇక్కడికి ఇచ్చేసుకున్నారు. ప్రస్తుతం లోపల జరిగేటటువంటి క్లాస్ అంతా కూడా అదే. మనకు భగవద్గీత చెప్పిన, అనేక రకాలైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పిన, మనమంతా కూడా దేహ పదార్థం కాదు, పూర్తిగా చైతన్య పదార్థము అంటే ఆత్మ పదార్థము. ఈ ధ్యానం రెగ్యులర్గా చేయటం ద్వారా దేహభావన నుండి విడిపడి ఆత్మభావంలో స్థిరపడినట్లయితే వాడికి భూమి మీద పూర్తి ఆనందం, ఆరోగ్యం అన్నీ దక్కుతాయి అనేటటువంటి చక్కని ఉద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు 30 సంవత్సరాల క్రితం బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ధ్యాన కేంద్రాలు లక్షలాది ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం అనేక రకాలైనటువంటి పిరమిడ్లు నిర్మాణం చేసి వాటిలో ధ్యానం చేయడం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అలా నిర్మాణం చేసినటువంటి దానిలో ఈ రమణ మహర్షి పిరమిడ్ ఇప్పటికి 6 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు జరిగేటటువంటి కార్యక్రమానికి ధ్యాన విద్వత్ మహిళ అనే చక్కని టైటిల్తోటి ఇప్పటివరకు కూడా ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం అంతా గుడివాడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చక్కగా దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు ఈ కేంద్రానికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ధ్యాన విద్యలో అపారమైనటువంటి అనుభవాలను గడించుకుంటూ వాళ్ళ వాళ్ళ జీవితాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండాలనే కోరికతోటే ఈ రమణ మహర్షి పిరమిడ్ ఏర్పాటు చేశారు. దీన్ని గుడివాడ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పని ఆశిస్తూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా శక్తికి నిదర్శనం ఈ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం గుడివాడలో 8 సంవత్సరాల కింద మొదలైనటువంటి ఈ నిర్మాణం 6 సంవత్సరాల కింద పూర్తయి బ్రహ్మర్షి పత్రిజీతో ఇనాగ్రేట్ చేయబడింది. రాజకుమారి మేడం వారి యొక్క బృందం అంతా కూడా ఈ పిరమిడ్ నిర్మాణంలో ఎంతో అద్భుతంగా పాలు పంచుకుని ఈ గుడివాడ మొత్తం ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా ఎంతోమంది ఆత్మజ్ఞానులని బ్రహ్మజ్ఞానులను చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. రమణ మహర్షి అంటేనే మౌనానికి సంకేతం, ధ్యానం అంటే మౌనం. మరి ధ్యానం అనేటువంటి మౌనంలో మనస్సును శూన్యం చేసి ఆత్మస్థితితో ఎదగడానికి కావాల్సినటువంటి అవకాశం పిరమిడ్లో అతి ఎక్కువగా ఉంటుంది. మామూలుగా చేసే ధ్యానం కంటే పిరమిడ్లో చేసే ధ్యానం 3 రెట్లు అధిక శక్తి ఇస్తుంది. ఆ విశ్వశక్తి ద్వారా మనం నాడీమండలి శుద్ధి చేసుకుని మన ఆత్మస్థితితో ఎదగాలనే ఉద్దేశంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ నిర్మాణం చేపట్టారు. ఈ పిరమిడ్ యొక్క శక్తి అనంతం. మరి ఈ శక్తి వల్ల స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో అద్భుతంగా తమ జీవితాలని ధన్యం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ పిరమిడ్ మరింతమందికి ఉపయోగపడాలి. ఈ విషయం మరి గుడివాడ
కన్సిస్టెన్సీ అంతా కూడా తెలిసి జనం తండోపతండాలుగా వచ్చి ధ్యానం చేసి వారి జీవిత సాఫల్యతను పొందాలి, దుఃఖం నుంచి బయటపడాలి. ధ్యానం అంటే దుఃఖనాశనం కనుక ఈ దుఃఖనాశనం అటువంటి ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ చేయాలని మరి చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మ ప్రణామాలండి. మనం 6 సంవత్సరాల కిందట శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యానక్షేత్రాన్ని గుడివాడలో నిర్మించుకున్నాము. ఆ రోజు నుంచి కూడా ఎంతోమందిని ఆత్మజ్ఞానాన్ని తయారు చేయటం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాము. మెయిన్ ముఖ్యంగా కుటుంబంలో ముఖ్య పాత్ర వహించేటువంటిది స్త్రీ. స్త్రీ ఎప్పుడైతే కనుక జ్ఞానవంతురాలు అవుతుందో కుటుంబం అంతా ఆనందంగా హాయిగా జీవించటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ముఖ్యంగా మనం ఈరోజు ధ్యాన విద్వన్ మహిళా ఉత్సవం అని చెప్పేసి అని జరుపుకుంటున్నామండి. ప్రాపంచికంగానే అనేక రంగాల్లో ముందుకు వస్తున్నటువంటి స్త్రీలు ఇంకా ధ్యానం చేశారు అని అంటే ఇంకా ఉన్నతమైన స్థితుల్లో ఉంటూ కుటుంబాలను అంతటినీ కూడా చక్కగా మలుచుకోవటానికి అవకాశం ఉంటుంది అన్నది మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆ చైతన్యవంతులను చేయటానికి చేసే ఆ ప్రయత్నంలో భాగంగానే మౌన ధ్యాన జ్ఞాన వేడుకలు జరుపుకుంటున్నామండి. 5 రోజుల పాటు మౌన ధ్యానాలు జరిగినాయి. రోజుకి 5 గంటల పాటు 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు, 28వ తారీఖునేమో మనకి ధ్యాన జ్ఞాన వేడుకలు విద్వన్ మహిళా ఉత్సవం మనం జరుపుకుంటున్నాము. మరి ఈ పిరమిడ్ని గుడివాడ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి అందరూ కూడా వినియోగించుకుని ఇంట్లో సమస్యలుండా ఒంట్లో సమస్యలుండా 40 రోజుల పాటు ఎవరు వయసు ఎంత అయితే అన్ని నిమిషాలు కుల మతాలకు రహితంగా వచ్చి శ్వాస మీద జాసి పెట్టి కూర్చున్నారు అని అంటే అన్ని రకాలుగా కూడా ఒక పైసా ఖర్చు లేకుండా వారు వారి కుటుంబం అంతా కూడా హాయిగా ఆనందంగా ఉంటారు అన్నది మేము నమ్మిన సత్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రాక్టికల్గా మేము చెప్పింది నమ్మవలసిన అవసరం లేదు. వారు అనుభవం పొంది వారు కూడా ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. వచ్చి అందరూ కూడా ఈ ధ్యాన సాధన చేసి జ్ఞానం పెంపొందించుకుని హాయిగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన టీడీపీ నాయకులు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ పిలుపు. ఈ నెల 29వ తేదీ దివ్యాంగులతో కలిసి గుడివాడ పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్న ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు జాదుగర్ ఆనంద్. పట్టణంలో జరిగే ఇంద్రజాల ప్రదర్శన ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని విన్నపం. గుడివాడ వైకాపా కార్యాలయం నందు జ్యోతిరావు పూలేకు ఘన నివాళి అర్పించిన నాయకులు. అంటరానితనాన్ని స్త్రీ వివక్షతను రూపుమాపిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.